పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంఈఓ ఆఫీస్ వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నంబూరి రాంబాబు మాట్లాడుతూ విజయవాడలో ఫ్యాప్టో ఎమ్మెల్సీలు చేస్తున్న ధర్నాకు రాష్ట్ర అన్ని మండల కేంద్రాల్లో మద్దతుగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని అదే విధంగా పంతొమ్మిది నుంచి మాన్యువల్లా వల్ల కౌన్సిలింగ్ ఉండేది కానీ కమిషనర్ వెబ్ కౌన్సిలింగ్ పెట్టారని అన్నారు రెండు వేల పదిహేనులో ఆ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేసి విఫలమైంది కానీ మళ్ళీ కమిషనర్ మళ్ళీ అదే పద్ధతి పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు మండలాల్లో జిల్లాల్లో యాభై కాలేజీలు బ్లాక్ చేశారు కానీ లో యాభై కాలేజీల్లో బ్లాక్ చేస్తే కంపల్సరీ బదిలీలు కావలసిన ఉపాధ్యాయులు ఎలా ఎంపిక చేసుకుంటారని అన్నారు నంబూరామో యూటిఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో ఏదైతే ఎమ్మెల్సీలు మరి విజయవాడలో నిరాహార దృష్టి చేస్తున్నారో వారికి మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఈఓ ఆఫీసుల వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏలూరు మండలం నుండి ఎంఈఓ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులుగా చేకూరి కలిసి వచ్చి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఉపాధ్యాయులుగా మా డిమాండ్ ఏమంటే ఏదైతే పాతనాటి నుంచి పంతొమ్మిది తొంభై నుంచి ఏదైతే మాన్యువల్ కౌన్సిలింగ్ విధానం కొనసాగుతూ ఉందో ఆ మ్యాన్సిల కౌన్సిలింగ్ విధానాన్ని తుట్లు పొడిచి ఇలాంటి కమిషనర్ ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ విధానంతో ఒక విఫ్ విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల పదిహేనులో ఇలాంటి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ఆ రోజు విఫలం చెందిందో అదే విధానాన్ని ఈరోజు ఈ కమిషనర్ తీసుకొచ్చి మరి ఉపాధ్యాయుల మీద మొండిగా అరుదే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి దానికి వ్యతిరేకం జరిగే ఈ పోరాటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా దరిదాపుగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ యాభై శాతం వరకు ఖాళీలు బ్లాక్ చేశారు ఈ కమిషనర్ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము యాభై శాతం యాభై శాతం ఖాళీలు బ్లాక్ చేసిన తర్వాత కంపల్సరీ బదిలీలుగా కోరుకోవాల్సిన ఉపాధ్యాయులు ఏ ప్రాంతానికి వెళ్ళి మరి పాఠశాలను ఎంపిక చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మారుమూల ప్రాంతాల్లో పిల్లలు ఓకే అది 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 కరెక్ట్గా ఉన్నట్టు టౌన్ ప్రాంతంలో ఉన్న పిల్లలు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రకమైన విధానాన్ని రద్దు చేసి ఏదైతే వెబ్ కౌన్సిల్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అన్ని ప్లేసులు ఓపెన్ చేసి చూపించాలని చెప్పి మరి ప్రధాన డిమాండ్గా మరి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని అధికారులు నిర్వహిస్తూ ఉన్నారా ప్రజాపత్ర నిర్వహిస్తూ ఉన్నారా తేల్చుకోవాల్సిన బాధ్యత ఈ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొదట్లో విద్యాశాఖ మంత్రి గారు మీకు మీ ఉపాధ్యాయులు ఏది కోరుకుంటే అదే విధాన్ని కొనసాగిస్తామని చెప్పిన తర్వాత మరి ఈరోజు ఆయన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి మొగ్గు చూపడం అనేది చాలా బాధాకరం రాబోయే కాలంలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధ్యాయ సంఘ నాయకులతో కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో కానీ చర్చలు జరిపి సమస్య పరిష్కారాన్ని కృషి చేయకపోతే రాబోయే కాలంలో ఇలాంటి పోరాటం చాలా ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు థ్యాంక్ యూ